అన్ని వర్గాలను కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు ధరలు పెంచుతుందట, ఇక స్టార్ట్ చేసింది. ఇక ఎలక్షన్లు అయిపోయినాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి, డబ్బాలు సీల్ అయినాయి, దొడ్డు బట్టలకు ఎగబెట్టిండు. రేపో మాపో కరెంటు బిల్లులు పెంచుతారట, ఇక మీ ఇంటికాడ కరెంటు బిల్లులు పెంచడానికి రంగం సిద్ధం చేసిండు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ల మార్కెట్ వాల్యూ పెంచుతారట, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతారట. ఎవడన్నా గరీబోడు ఓ ప్లాట్ కొనుక్కున్నా ఓ అద్దెకరం భూమి కొంటే రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారట, భూముల ధరలు పెంచుతారట, కరెంటు బిల్లులు పెంచుతారట. గింత ఎనాబిల్ చేసేదిగా. అంటే ఒకవైపేమో కోతలు, ఇంకొక వైపు వాతలు. సంక్షేమ పథకాల్లోనేమో కోతలు, పేద ప్రజల మీద కరెంటు బిల్లుల పెంపు రూపంలో రిజిస్ట్రేషన్ ఫీజు పెంచి ప్రజలకు వాతలు పెట్టా అంటుండ్రు రేవంత్ రెడ్డి. మరి మనమందరం కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గట్టిగా ఆయనకు సురుకు పెడితే గప్పుడు సోయికి వస్తుంది ఈ గవర్నమెంట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సంక్షేమ పథకాలు ఇప్పుడు వడ్లు 99% ఎగబెట్టిండు, 1%కి ఇస్తా అంటుండ్రు. 4,000 పింఛన్ అన్నాడు, ఎగ్గొట్టేసిండు. ఈరోజు ఏ పథకం చూసినా కూడా ఒకటొక్కటిగా నిరుద్యోగ భృతి ఎత్తేసిండు. గత ప్రభుత్వం ఇచ్చినవి కూడా ఇస్తలేరు. గవర్నమెంట్ దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ ఉండే, ఇప్పుడు కిట్ బంద్ అయింది. న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు తొందరగా వస్తలేవు. తులం బంగారం ఎగిరిపోయింది కానీ చెక్కు కూడా వస్తలేదు. ఆ తులం కూడా కొండెక్కింది ఆ బంగారం. కాంగ్రెస్ వాళ్ళు రాకముందు 50,000 ఉండే, వీళ్ళు వచ్చినాక 75,000 అయింది. అది 25,000 పెరిగింది 5 నెలల. ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది. మరి ఈయన ఒక ఆయన నేను ప్రశ్నించే గొంతు అని తిరుగుతుండు. నేను అడుగుతున్నా, నిరుద్యోగ భృతి మీద అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తినాడు, ఈ ప్రశ్నించే గొంతు ఎందుకు మూగబోయిందని నేను తీర్మార్మల్లని అడుగుతా ఉన్నా. ఎందుకు అడగవు? ఓట్ల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని ఓట్లు అయిపోయినాక మోసం చేస్తే ఈ తీన్మార్మల్లన్న గొంతు ఎందుకు మూగబోయింది? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు అని నేను అడుగుతా ఉన్నా. 2 లక్షల రుణమాఫీ రాంగన డిసెంబర్ 9 చేస్తా అన్నాడు. ఇవాళ డిసెంబర్ జూన్ 9 రాబోతా ఉంది. 6 నెలలైనా రుణమాఫీ ఎందుకు చేయలేదని నీ ప్రశ్నించే గొంతు అడగలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినవు, నువ్వు ప్రజల పక్షాన లేవు, ప్రభుత్వం పక్షాన ఉన్నావు, నీ గొంతు మూగబోయింది, నీకు ఇవాళ ప్రజల ఓటు అడిగే హక్కు లేదు. ఇవాళ ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి అవుతున్నాడు. ప్రజల గలంగా, ప్రజల గొంతుకగా, నిరుద్యోగ యువతకు గొంతుకగా రేపు కౌన్సిల్లో రాకేష్ రెడ్డి అడుగు పెట్టబోతా ఉన్నాడు. అందువల్ల మనం అందరం కూడా, గ్రాడ్యుయేట్లందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ బీజేపీ కూడా చేసిందేమి లేదు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 15 నెలల 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరికి ఇచ్చిండ్రు? ఎక్కడిచ్చిండ్రు? ఇవాళ బీజేపీ నిరుద్యోగ యువతను మోసం చేసింది. అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఏమైంది మేక్ ఇన్ ఇండియా? అంతా మేక్ ఇన్ చైనానే నడుస్తుంది. 15 నెలల అవకాశం ఇచ్చినా మేక్ ఇన్ ఇండియాను అట్టర్ ఫ్లాప్ చేసింది ఇవాళ బీజేపీ పార్టీ. ఈ రకంగా బీజేపీ ధరలు పెంచింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది తప్ప, రూపాయి విలువ దించింది తప్ప చేసింది అయితే ఏమీ లేదు. అందువల్ల ముఖ్యంగా యువత, మేధావులు బాగా ఆలోచించండి. ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గొంతుక. తెలంగాణ కోసం ఒక గలం ఉండాలి, తెలంగాణ గొంతు బాని వినిపించాలి అంటే బీఆర్ఎస్ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. మీరే ఆలోచించండి. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా జై తెలంగాణ అనగా చూసినారా మీరు? ఎప్పుడన్నా ఒక్కసారి ఎప్పుడన్నా అమరవీరుల స్థూపం దగ్గర 2 పూలు పెట్టినాడే? ఎన్నడన్నా తెలంగాణ అమరులకు 2 పూలన్నా పెట్టిండా? ఒకనాడు జై తెలంగాణ అన్నోడు కాదు, అమరవీరుల స్థూపం దగ్గర 2 పూలు పెట్టినోడు కాదు. మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఈ తెలంగాణ ఉంటే ఏమవుతుందో ఆలోచించండి. ఇవాళ రాకేష్ అయినా మేమందరం, మనందరం తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసినాం, జైళ్ళల్లో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం. ఇదే రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టుకొని వచ్చిండు, ఎవడరా జై తెలంగాణ అంటాడు అని. ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రేపు 15 కాబోతున్నది, రాష్ట్రం ఏర్పడి 15 అయ్యే సందర్భంలో హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి.
హైదరాబాద్ లో జాయింట్ క్యాపిటల్ ఇంకో 15 పెంచాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మన హైదరాబాద్ మనకు కాకుండా పోయే ప్రమాదం ఉన్నది. మన హైదరాబాద్ మనకు దక్కాలంటే యావత్ తెలంగాణ ప్రజలం మనం ఒక్కటై ఈ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.